ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడి పేరు డిఎల్ మూడీ. చెప్పండి చెప్పండి. మంచి యవన కాలంలో వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకునే ఆ రోజు తన భార్య వేసుకునే ఆ వెయిల్, ఆ వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ మీద ఏమని ప్రింటింగ్ చేయించాడో తెలుసా? ఏమని ప్రింటింగ్ చేశాడంటే, మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిమే. అయ్యా, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? యవన వయసు కదండి, పెళ్లి చేసుకోకపోతే ఎట్టా? గమనించండి, యవన వయసు కదండి, పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని ఒకడు అంటాడు. ఇంకొకడు, యవన వయసులో బయలుదేరే ఆశాయిచ్చలు నెరవేర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి కదా అని అంటాడు ఒకతను. మరొకతను ఏమంటాడు తెలుసా? నాకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి కదా, అందుకని నేను వివాహం చేసుకుంటున్నాను. కుటుంబ వ్యవస్థ భూమి మీద ఏర్పడాలి కాబట్టి అందుకు నేను వివాహం చేసుకుంటున్నాను అంటాడు. ఇది తప్ప అంటే తప్పు అని నేను అనను, కానీ దానికోసమే నువ్వు వివాహం చేసుకోకూడదు. ఎప్పుడు వివాహం చేసుకునేటప్పుడైనా మేము క్రీస్తు కొరకు జతపరచబడబోతున్నాము, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నామని నువ్వు వేసే ప్రతి అడుగు చివరికి నీ వివాహ వ్యవస్థ కూడా దేవుని కోసం అయి ఉండాలి. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను గతంలో చెప్పే కదా, ఒకరోజు మా పెద్ద ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చాడు. అన్నయ్య, అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. పలానా చోట ఒక సంబంధం, ఇంకో చోట ఇంకో సంబంధం, మూడు సంబంధాలు రెడీగా ఉన్నాయి అన్నయ్య. పెళ్ళి చక్కగా జరిగేటట్లు దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలికి వచ్చేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, అబ్బాయి పెళ్లి కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. నేను ఆ అన్న వైపు చూసి ఒక మాట అన్నా, అన్న అసలు అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్న. ఏంటన్నా అన్న, నేను అడిగింది తెలుగులోనే, నేనేం కన్ఫ్యూజన్. అబ్బాయికి అసలు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అన్న. అంటాడు, పెళ్లి చేయకపోతే అట్టన్నా, నా బరువు తీరిపోతుంది కదా చేస్తే. అంటే నీ బరువు తీర్చుకోవటానికి పెళ్లి చేసేది? సరే, ఆ నాన్న సరిగ్గా సమాధానం చెప్పలేదని తమ్ముడిని పిలిచా. రే చిన్న, పెళ్ళి అంటున్నావు కదా, ఎందుకురా నీకు పెళ్ళి అన్న. అంటాడు, పెళ్లి చేసుకోకపోతే అట్టన్నా, వీడు పెళ్లి చేసుకోకపోతే దేశంలో ఏదో కరువు వస్తున్నట్టు. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చిన్న అంటే, అంటే పెళ్లి చేసుకోకపోతే అట్టన్నా. అంటే పెళ్లిలో కూడా నీకు ఒక దర్శనం ఉండాలి. లోకపు యవనస్తులాగా యవన శరీరీచ్ఛలు నెరవేర్చుకోవటానికి కాదు, నీకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి కాదు, లేకపోతే జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనే ఆలోచనతో కాదు. ఆ దైవజనుడు ఏమంటాడంటే, మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిమే. వాక్యం వింటున్న భార్యాభర్తలరా, మీ జత క్రీస్తు కొరకే, మీ భార్యాభర్తల దాంపత్యం క్రీస్తు కొరకే, మీ కుటుంబ కలయిక క్రీస్తు కొరకే అయినది ఉండునుగాక. గట్టిగా చెప్తే ఆమేన్. బైబిల్లో ఓ రకంగా క్రీస్తు కొరకే జతపరచబడిన ఒక భార్యాభర్తలు ఉన్నారు. టకమని చెప్తారు ఎవరాళ్ళు చూడండి. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 16:3-4 రోమీలకు రాసిన పత్రిక. రైట్, నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు, వారు నా ప్రాణము కొరకు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తా. వాక్యం చిన్న బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఒక భార్యాభర్తను గురించి చెప్తాడు. క్రీస్తు యేసు పనిలో నా జత పని వారైన అకులా ప్రిస్కిల్లకును వందనములు చెప్పుడి అంటాడు.
అపోస్తలుడైన పౌలు పర్వత శిఖరం, ఈ పర్వత శిఖరంగా పిలువబడుతున్న అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాసేటప్పుడు ఒక జంటను గురించి మాట్లాడుతున్నాడు. పౌలు సేవా పరిచర్యలో 20 సంవత్సరాలకు పైగా సేవ చేశారు. ఈ 20 సంవత్సరాల సేవా పరిచర్యలో పౌలు మనసును గెలుచుకున్న ఒకే ఒక్క జంట, ఒకే ఒక భార్యాభర్తలు అకుల ప్రిస్కిల్ల. వాళ్ళ పేరును పరిశుద్ధ గ్రంథంలో రాశాడు దేవుడు పౌలు వారి ద్వారా. వాక్యం వింటున్న బిడ్డలారా, మీకు వాక్యాన్ని బోధించే మీ సేవకులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? ఆ జాన్పాలు ఇస్తే క్రీస్తు పనిలో మా జత పని వారయ్యా, ఆ జ్యోతి సునైన క్రీస్తు పనిలో మా జత పని వారయ్యా, ప్రిస్కిల్ల ఆ తమ్ముడు క్రీస్తు యేసు పనిలో నా జత పని వారయ్యా. గమనించండి, మిమ్మల్ని గూర్చి దైవ సేవకుడు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ కుటుంబం ఈ పనిలో మాకు జత పని వారిగా ఉండేవాళ్ళు. వాళ్ళు భార్యాభర్తలే, కానీ వాళ్ళ కలయిక దేనికోసం అంటే దేవుని పరిచర్య కోసం, దైవ సేవకుల కోసం. ఏసైకి మహిమ కలుగును గాక. అలాంటి సాక్ష్యం దైవజనుడు మనలను గూర్చి చెప్పే స్థాయికి ప్రతి వ్యక్తి ఎదగాలి. చెప్దాం ఆమేననే. చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? క్రీస్తు యేసు పనిలో చెప్పాలి ఈ మాట, నా జత పని వారు అంటాడు. అంటే ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు తెలుసా? జత అంటే పొలాన్ని దున్నేటప్పుడు ఎన్ని ఎద్దులు ఉంటాయి? ఒక ఎద్దు ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉన్న ఎద్దుని ఏమంటారు? జత ఎద్దు అంటారు. జత ఎద్దు ఎట్లా ప్రయాణం చేస్తాయి అంటే ఈ ఎద్దు ఎంత వేగంతో దున్నుకుంటూ వెళ్తుందో రెండవ ఎద్దు కూడా అంతే వేగంతో దూసుకుంటూ వెళ్తుంది. ఈ ఎద్దు ఎంత వేగంగా నడుస్తుందో రెండవ ఎద్దు కూడా అంతే వేగంగా నడుస్తుంది. అకుల ప్రిస్కిల్ల ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు వారు సేవలో ఎంత వేగంగా పరిగెత్తుతారో ఈ కుటుంబం కూడా ఆ వేగాన్ని అందుకుని పౌలుతో కూడా సాగిపోయింది. పౌలు గారు అని ఉంటాడు, కొరింథీ పట్టణంలో ఒక మీటింగ్ పెడదాం, సహకరించండి అని అంటంతో ఈ కుటుంబం ముందుకొచ్చి, ఎస్ వీఆర్ రెడీ టు బీ రెడీ. పౌలు సేవలో ఎంత వేగంతో సాగిపోతున్నాడో అంత వేగంతో ఈ భార్యాభర్తలు సాగిపోయేవాళ్ళు. ఎవరయ్యా వీళ్ళంటే, నా ప్రాణము కొరకు తమ ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని త్యాగమూర్తులైనటువంటి భార్యాభర్తలు. అమ్మ నా వైపు చూడండి, మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మ అంటే ఇక మీద ఏమని చెప్తారు? చెప్పండి, ఎందుకు పెళ్లి చేసుకున్నారమ్మ అంటే పెళ్లి చేసుకోకపోతే ఎట్టన్నా, అందుకనే చేసుకున్నాం అని అనకూడదు. ఎందుకు పెళ్లి చేసుకున్నాము అంటే, నేను నా భర్త, నేను నా భార్య క్రీస్తు యేసు పనిలో దైవ సేవకులకు జత పని వారిగా ఉండటానికి మేము దేవుని పనిలో అడుగు పెట్టాం. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. అంటే చివరికి నీ వివాహ వ్యవస్థ కూడా దేవుని కోసమే. బైబిల్లో ఒక పురుషుడు ఉన్నాడు, ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాడు. అప్పటికి ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఎవరి ద్వారా ఎట్లా గర్భవతి అయిందో తెలియలేదు. విడిచిపెడదాం అనుకున్నాడు. దూత ప్రత్యక్షమై, యోసేపు విడిచిపెట్టకు, పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భవతి అయింది. ఆ కుమారుణ్ణి కన్న తర్వాత ఆవిడను నీ భార్యగా చేసుకో. గమనించండి గమనించండి, గర్భవతి ఎట్లా గర్భవతి అయిందో తెలియదు, ముందు ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహం చేసుకునే లోపు గర్భవతి అని తెలిస్తే ఏ పురుషుడైనా ఆ అమ్మాయిని వివాహం చేసుకోగలడా? వివాహం చేసుకునే నాటికి యోసేపు జీవితంలో ఏంటో తెలుసా? మరియం తల్లి ప్రక్కన ఒక చిన్న పిల్లవాడు, 1 సంవత్సరం వయసున్న ఒక చిన్న పిల్లవాడు ప్రక్కన ఉన్నాడు. ఒక పిల్ల తల్లిని వివాహం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మేము జతపరచబడింది, మేమేదో అందమైన జంట అని 10 మంది చెప్పుకోవటానికి కాదు, మేము జతపరచబడింది క్రీస్తు యేసు పని కొరకే మేము జతపరచబడ్డాం. గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఎప్పుడు నీ పిల్లలకు పెళ్లి చేసినా యవ్వన బిడ్డలారా, ఎప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడైనా మీ భక్తి స్థాయికి తగినట్లుగా ఈ అమ్మాయి తగిందా కాదా? మొట్టమొదట మీరు వెతకాల్సింది ఏంటంటే,
ఈ అమ్మాయి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తుందా లేదా? రైట్. వెళ్ళి ఆ దైవ సేవకుల దగ్గర మంచి సాక్ష్యం పొందుకుందా లేదా? రైట్. ఆ తర్వాత పరిచర్యలో ఈ అమ్మాయి పాలిభాగస్థురాలు అవుతుందా లేదా ఇది తెలుసుకోండి. అట్లా కాకుండా మా అబ్బాయి 6 ఫీట్ హైట్, మా ఇంటికి రాబోయే కోడలు 6.9, కొంచెం తగిన క్యాన్సిల్, మాకు ఒక 20 కోట్లు ఆస్తుంటుంది, మా ఇంటికి రాబోయే అమ్మాయి కూడా దరిదాపుగా ఒక 2 అట్లా తీసుకురావాలా? ఏంటి 2 కోట్లు తీసుకురావాలా? అమ్మాయి ఎట్లుండాలంటే చంపకు చారడేసి కళ్ళు, కోల ముఖం, కోటేరు ముక్కు, వాలు జడ, మున్సిపాలిటీ సీపీ అంత లావు, అంత పొడుగు ఉండాలి. అట్లాంటి అమ్మాయే మా ఇంటికి రావాలని అందాన్ని చూసుకున్నావా? ఆ దాంపత్యం సరిగ్గా సాగదు. ఆస్తిపాస్తులు చూసుకున్నావా? ఆ దాంపత్యం సాగదు. ఒక అమ్మాయిని చూసుకునేటప్పుడు ఈ అమ్మాయి దేవుని సేవలో నా దైవ సేవకులకు జతపని వారిగా ఉండటానికి నాకు ఉపయోగపడే అమ్మాయా కాదా, అసలు ఈ అమ్మాయికి భక్తి ఉందా లేదా, దాన్ని మొదట ప్రతి వాడు బేరీజు వేసేవాడిగా ఉండాలి. చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చెప్తా. అట్లా కాకుండా ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, ఎర్రతోలు, ఒక ఆయన అంటాడు ఎరుపు చెరుపు అంట, అర్థం కాలేదు, ఇంకోసారి చెప్తా, ఎరుపు చెరుపు అంట, ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పను. అర్థమైనడు ధన్యుడు, అర్థం కానుడు మరిధన్యుడు. రైట్. గమనించండి, ఎర్రగా ఉండాలి, రెడ్ చాప్, వాడు చూడండి రెడ్ చాప్ అయి ఉండాలి. ఇది కాదు, క్రీస్తు యేసు పనిలో నాకు తగిందా కాదా, నేను పరిచర్య చేస్తాను ఎలాంటి మనసు కలిగిందా లేదా. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మీ చర్చకొచ్చే అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను, ఆ అబ్బాయి జీతం ఎంత నేను అడగను, ఆ అబ్బాయి రాబడి ఎంత నేను అడగను, ఆ అబ్బాయి అందగాడా కాదా నేను అడగను, 3 విషయాలు అడుగుతా. మీరు దైవ సేవకులు అబద్ధమాడరు అన్న సంగతి నాకు తెలుసు, మీ నోటి మాటను బట్టి ఈ వివాహం చేయొచ్చా చేయకూడదా నేను డిసైడ్ చేస్తా. ఎస్, అడగండి అయ్యా. నంబర్ 1, ఆ బాబు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడా? తూచ తప్పకుండా వస్తాడయ్యా. ఆరాధన అస్సలు బాగొట్టుకోడు. ఎవరైనా ఒకవేళ ఆదివార ఆరాధన మిస్ అవుతారేమో కానీ ఆ యవనస్తుడు పొర్రపాటున ఆదివార ఆరాధన పోగొట్టుకోడు. అయ్యగారు 2వది అడుగుతాను, ఆ బాబు ప్రతి నెల దశాంశం ఇస్తాడా? తన రాబడిలో దేవునికి దేవుని పరిచర్యకు 10వ వంతు ఇస్తాడా అన్నాడు. సహజంగా ఎవరైనా ఆ అబ్బాయి జీతం ఎంత తెలుసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆ అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉంది, 2 బిల్డింగులు ఉన్నాయి అని అడుగుతారు, కానీ ఈయనే అడిగాడు తెలుసా, మందిరానికి వచ్చే ఆ బాబు ప్రతి నెల దేవునికి దశాంశం ఇస్తాడా? ఎస్, ఇస్తాడయ్యా. గడిచిన 10 సంవత్సరాలకు పైగా బాబు మందిరానికి వస్తున్నా, 12 సంవత్సరాలు అవుతుంది మందిరానికి వచ్చి, 12 సంవత్సరాల నుంచి నమ్మకంగా దేవునికి దశ. అయ్యా ఇంకొకటి, మిమ్మల్ని ఆయాస పెడుతున్నాను అనుకోవద్దు, ఇంకొక మాట అడుగుతాను. అడిగయ్యా, మందిరానికి వచ్చే ఆ బాబు జస్ట్ యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ లాగా అట్లా వచ్చిపోయేవాడిగా ఉంటాడా, మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తాడా అన్నాడు. ఆ బాబు మా చర్చిలో బుక్ స్టాల్ చూసుకుంటాడయ్యా, ఆ బాబు బుక్ స్టాల్ ఇన్ఛార్జి, పరిచర్యలో నమ్మకంగా ఉంటాడయ్యా, వస్తాడు, నమ్మకంగా పరిచర్య చేస్తాడు. ఆ బుక్ స్టాల్ అమౌంట్ ఎంత ఉంది ఏంటి నేను అసలు అడగను కూడా అడగను, అంత నమ్మకమైన వాడు. బాబు పరిచర్యకు వస్తాడయ్యా? వస్తాడయ్యా. నేను ఆ మాట చెప్పి ముగించేలోపు ఏమన్నాడు తెలుసా, మా అమ్మాయిని మీ చర్చికి వచ్చే అబ్బాయికి ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నానయ్యా, నేను అంగీకరిస్తున్నాను. దేన్ని బట్టి? ఎత్తును బట్టి కాదు. వాక్యం వింటున్న ప్రభు బిడ్లరా, మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిని. హల్లెలూయా. ఎప్పుడు జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు క్రీస్తు పని కొరకు సరిపోతాడా లేదా, క్రీస్తు పని కొరకు నాతో కలిసి సంఘంలో సావకులతో కలిసి వీళ్ళు పరిగెత్తుతారా లేదా, అలాంటి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఎలా నిలవబెడతాడో నా నోటి మాటలతో చెప్పలేను. వాక్యం వింటున్న బిడ్లరా, మాకు కానీ రమేష్ అన్న చూడండి, ఉన్నారా కంపెనీ దగ్గరికి వెళ్ళారా, ఇక్కడున్న సేవకులు తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ, మీరు ఈ సేవలో మీ భార్యాభర్తలు ఎట్లుండాలో తెలుసా, పౌలుకు అకుల్నా ప్రిస్కిల్లా ఎట్లున్నారో,
మందిరానికి వచ్చే ప్రతి కుటుంబం మాకు సావుకుల పిల్లలకు మీరు అలా ఉందురుగాక చెప్దాం. ఆమెన్. రైట్.